కళ్ళంటే మొత్తం కళ్ళు తీయమమ్మ కంటి మీద ఉండేటువంటి సన్నటి పొర ఎనిమిదా ఏటమ్ అంటే చాలా సన్నటి పొర మాత్రమే తీయడం జరుగుద్ది అది తీసినందు వలన కన్ను తీసిన అంటే కంటి పొర తీసినట్టు కానీ ఏ విషయాలు ఎవరికి తెలిసే అవకాశం కూడా లేదు అది తీసినా తీయకుండా ఉండేవాళ్ళు ఉంటుంది మనం కనుక 8 గంటలతో కనుక తీయకపోతే అది తీసినా కనిపించేది కాదు ఇవాళ కృష్ణారావు గారు ఇచ్చినటువంటి కళ్ళ దానంతో ఇద్దరికి ఎవరికో ఇద్దరికైతే కంటి చూపు వచ్చింది అది ఆయన చనిపోతూ కూడా ఒక మంచి కార్యక్రమం చేశాడు అన్నది గుర్తించడానికి మేము ఇక్కడ దాకా వచ్చాము ఒక సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే అందరికీ డౌట్ ఏమిటంటే చనిపోయిన తర్వాత మనం కళ్ళు ఇవ్వాలంటే మనం ఎక్కడికైనా తీసుకొని పోవాలా ఏంటి అని డౌట్ వస్తుంది మీరేం అవసరం శవం ఎక్కడ ఉంటే అక్కడికే వచ్చి మేము కంటి మీద పొరను తీసుకొని పోవడం జరుగుతుంది దాన్ని తీసుకొని పోయి హైదరాబాద్లో ఉన్నటువంటి వాసన్ కానీ ఇట్లా సరోజుదేవి హాస్పిటల్స్ కానీ పంపడం జరుగుతుంది దాన్ని వాళ్ళు అవసరం ఉన్నటువంటి వాళ్ళకి వేస్తారు కాకపోతే అది ఎవరికి వేశారన్నది మాత్రం ఎవరికి ఇన్ఫామ్ చేయాలి అది ఫస్ట్ థింగ్ సెకండ్ ఇంకోటి ఏంటంటే మనము ఎయిట్ అవర్స్ తర్వాత ఇచ్చినటువంటి వేది పనిచేయదు కన్ను దానం చేద్దాం అనుకున్నప్పుడు మూడు పనులు చేస్తే కంటి యొక్క ఎక్కువసేపు మనం కాపాడం ఒకటి ఏంటంటే తల కింద దిండు పెట్టడం నెక్స్ట్ ఏ రూమ్ అయితే ఉంటుందో ఆ రూమ్లో ఫ్యాన్ ఆఫ్ చేయడం కంటి మీద నీటి గుడ్డ నడిగుడ్డతో కంటికి మనం 8 అవర్స్ దాకా ఈజీగా ఇంకోటి ఏంటంటే ఖమ్మం లోపల ఇప్పుడు జనరల్గా ఎవరన్నా మనం ఏంటంటే హాస్పిటలైజ్ కాగానే ఖమ్మం తీసుకొని వస్తాం ఖమ్మం లోపల ఎవరన్నా అక్కడ ఉండి హాస్పిటలైజ్ అయ్యి చనిపోవడం జరిగితే వారినంతా ఐడోనేట్ చేస్తామన్నట్టయితే ఖమ్మం నుంచి వారి ఊరు దాకా ఎంత దూరం ఉన్నా కానీ అంటే వారి ఊరు దాకా మనము వెహికల్లో ఇవ్వడం జరుగుతుంది వెహికల్ ఇస్తాం వెహికల్కి మీకు ఇష్టం ఉండి డీజిల్ డబ్బులు ఇవ్వగలుగుతామంటే ఇస్తాం లేదు మిగతా వాళ్ళ మేము డబ్బులేమి ఇవ్వము అన్నట్టయితే అది కూడా లేకుండానే ఐ డొనేషన్ తరఫు నుంచి ఈ కార్యక్రమం మేము చేయడం చేస్తున్నాం ఏమంటే ఎవరన్నా కానీ ఏ ఏజ్ గ్రూప్ అయినా పనిపడుతుంది ఏ రోగాలు ఉన్నా అంటే రెండు రోగాలు తప్పించి ఒకటి ఎయిడ్స్ రెండోది బ్లడ్ క్యాన్సర్ ఇవి తప్పించి ఏ మనిషి అయినా ఎవరైనా ఈ యొక్క దీన్ని కళ్ళు దానం చేయాలి కళ్ళు దానం చేయాలంటే మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఎవరికి ఫోన్ చేయాలి అన్నది ఐడియా ఉండకపోవడం ఒక కారణం ఎవరికి ఫోన్ చేయాలన్న దానికి ఇప్పుడు మేము అందరికీ కాంప్లెక్స్ చేయడం జరుగుతుంది దాని మీద ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కనుక మీరు కాల్ చేసినట్టయితే 8 అవర్స్ లోపల కన్ను కనుక కంటి మీద పొరను కనుక తీయగలిగినట్టయితే అది ఇంకో ఇద్దరికి పనికొస్తుంది అది దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఏమిటంటే మేజర్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే చనిపోయినప్పుడు అడగడం అన్నది చాలా కష్టమైన విషయం ముందే మనం అందరికీ అవేర్నెస్ క్యాంప్ లాగా అందరికీ తెలిసినట్టయితే ఆ చనిపోయినప్పుడు మనం ఒక్కసారి వాళ్ళ జ్ఞాపకం చేస్తే మనం ఇద్దామన్న ఆలోచన వస్తుంది కాబట్టి ఆ ముందు మనం అందరం అవేర్నెస్ తర్వాత చనిపోయినప్పుడు మీ దగ్గర ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మీకు పాంప్లెట్స్ ఇస్తాం కానీ అవసరం పడ్డప్పుడు మన జోబులో పాంప్లెట్ పెట్టుకుంటూ మన దగ్గరే దొరకదు అందుకోసమని ఇప్పుడు మేము సార్ వాళ్ళకి ఇచ్చే సర్టిఫికేట్ లోపల నెంబర్ ఉంటుంది ఏ నెంబర్ కాల్ చేయాలి కనుక ఆ నెంబర్ ఉన్నట్టయితే ఆ నెంబర్తో కనుక మీరు కాల్ చేసినట్టయితే అంటే ఈ ఊర్లో కంటి డొనేషన్ గురించి నెంబర్ కావాలంటే మీ కృష్ణారావు గారికి వస్తే ఆ కంటి డొనేషన్ చేసేందుకు ఉండాల్సిన నెంబర్ దాని మీద ఉంటుంది దాన్ని వాడుకొని అందరూ మన వంతు కృషిగా చనిపోయిన తర్వాత 8 గంటల్లో ఇస్తేనే పనికొస్తాయి మనం తర్వాత ఇచ్చినా అది పనికిరావు చనిపోయిన తర్వాత వేస్ట్గా పోయేటువంటి కళ్ళను ఇంకో ఇద్దరికి కంటి చూపించిన వాళ్ళని చేద్దాం ఇవాళ ఇండియా లోపల దగ్గర దగ్గర 18 లక్షల మందికి ఈ కంటి అంటే కార్నియ ప్రాబ్లం వాళ్ళు చూడలేకపోతున్నారు మనలాంటి వాళ్ళందరం కోఆపరేట్ చేస్తేనే ఇది తర్వాత మనం సాధించగలం అయితే దీనికి సత్తుపల్లి నుంచి కృష్ణారావు గారు క్రాంతి గారు వచ్చారు వారు కూడా మాట్లాడతారు ఎందుకంటే సత్తుపల్లి దీన్ని ఆయన చూసుకున్నారు ఎక్కువగా ఆయన మోటివేటర్ అంటే ఏంటి సార్ చనిపోయిన తర్వాత
వాళ్ళకి పోయి చెప్పే వాళ్ళను మోటివేట్ అవుతుంది మన వైపున. ఇట్లా మోటివేషన్ చేయడం అనేది సత్యపల్లి ఆయన బాగా చేస్తున్నారు కాబట్టి ఆయనను కూడా ఒక్క నిమిషం మాట్లాడి. అందరికీ నమస్కారం. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఖమ్మం ఐ బ్యాంక్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి. మరియు తను చనిపోయి కూడా ఇద్దరికి కంటి చూపునిచ్చిన కృష్ణారావు గారికి మరియు ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్న వారి కుటుంబ సభ్యులకు మా యువ భారతశక్తి ఫౌండేషన్ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ మా వందనాలు తెలుపుకుంటున్నా. 2 నిమిషాలు మనం కళ్ళు మూసుకుంటే ఈ ప్రపంచాన్ని ఊహించుకోలేము. అలాంటిది కొన్ని లక్షల మంది ఈ రోజు మన దేశంలో కంటి చూపు కోల్పోయి జీవితాంతం అంధులుగానే బతుకుతున్నారు. అలాంటి వాళ్ళకి మనం చనిపోయి కూడా కళ్ళను దానం చేసి వాళ్ళు ఈ ప్రపంచాన్ని చూసే విధంగా చేసే అవకాశం ఆ భగవంతుడు మనకిచ్చాడు. కళ్ళు దానం చేయడం వల్ల చాలా మందికి అపోహలు ఉన్నాయి. వచ్చే జన్మలో కుటుంబాలు పుడతాము అని చాలా రకాలుగా అపోహలు ఉన్నాయి. అవన్నీ నిజం కాదు. మనం చనిపోయి కూడా నలుగురి జీవితాల్లో వెలుగు నింపొచ్చు మన కంటి చూపుతో. అలానే ఎవరైనా తలకి తలైన గాయం తల్లి ఏంటంటే అయితే వాళ్ళు వాళ్ళ అవయవాలు దానం చేసి 8 మందికి ప్రాణదాతలు కావచ్చు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి చనిపోయిన తర్వాత కళ్ళను దానం చేయాలని యువ భారతశక్తి ఫౌండేషన్ తరఫున మేము కోరుకుంటున్నాం. అలానే హలో అలానే మనం బ్రతికున్నప్పుడు కూడా చాలా మంది ప్రాణాలు మనం కాపాడుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడుకోవచ్చు. మన ఈ పాటిశుభ్రం కూడా కాదు, దుర్గపాలెం, లింగాలపల్లి, ఇలా చుట్టుపక్కల చాలా గ్రామాల్లో మేము చిన్నపిల్లలకి పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. మరియు మీ ఊర్లోనే చాలా మందికి నా రక్తదానం చేయడం జరిగింది. అందుకని ప్రతి ఒక్కరు కూడా ప్రతిపూర్ణంగా రక్తదానం చేయండి. చనిపోయిన తర్వాత కలదానం చేయండి. మన కళ్ళు ఒక ఇద్దరి వెలుగునిస్తాయి. ఈ విషయాన్ని మీరందరూ గ్రహించి ముందుకు వచ్చి ఆ కళ్ళని దానం చేస్తారని కోరుకుంటున్నాం. మరొకసారి మాకు అవకాశం ఇచ్చిన ఖమ్మం నేత్రనిధి సంస్థకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మేముంటాను దాని గురించి ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముందు మెమోంటోను సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఫోటో తీసుకొని కడిగించి పంపిస్తున్నాం మళ్ళీ. ఇప్పుడు మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తాం అమ్మ, భక్త కన్నప్ప అవార్డు.